భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన నజియా అనే వివాహిత భర్తతో విడిపోయి తల్లిగారింట్లోనే ఉంటూ పిల్లలను చదివించుకుంటూ పాల్వంచ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తుంది. రోజులాగానే ఈరోజు పిల్లలను స్కూలుకు పంపించి తాను షాపుకు వెళ్లేందుకు నిమగ్నమై ఉండగా ఆటో డ్రైవర్ శివ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. నజియా కేకలు వేయడంతో తల్లి శివను అడ్డుకుని నజియాను కాపాడగా శివ పరారీ అయ్యాడు. దాడిలో నజియా చేతికి గాయాలు కావడంతో పోలీసు స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయగా ఆమెను చికిత్స కోసం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో ఎక్కించి వెళ్ళడానికి సెంటర్కి వచ్చేస్తారు. పిల్లల్ని ఆటో ఎక్కించేసి ఇంటికి వెళ్తానంగా బాత్రూంలో దాక్కొని ఉన్నాడు సార్. నాకు తెలియదు అది. నేను తలపేసి లోపల పోయేసరికి ఇక నన్ను పట్టుకొని నాతో మాట్లాడతావా మాట్లాడవా లేకపోతే నీకు చంపేస్తా, నీళ్ళతే నీ పేరు రాసి నేను చచ్చిపోతా అని బెదిరించింది సార్. బెదిరించి ఇక నేను మాట్లాడిన అది అని చెప్పేసరికి నన్ను వెనక చేపట్టి కొట్టి నన్ను పట్టుకొని ఇట్లా చేయబోసింది సార్. కంప్లీట్ ఇచ్చారమ్మా?